కారణంగా కురిసిన భారీ వర్షాలతో నందికామ ప్రాంత రైతులు, ముఖ్యంగా వరి పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుకాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ రూపంలో భారీ నష్టం వాటిల్లిందని, తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతల సమయానికి యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో కూలీలు రాకపోవడం కారణంగా వరి కోతలు కోయలేకపోయామని, వీచిన గాళ్లకు భారీ వర్షానికి వరి పంట నేలకొరిగి తడిచిపోయిందని వరి రైతులు తెలిపారు. అకాల వర్షాల కారణంగా ప్రతి రైతులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లిందని, పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షం కురవడం వల్ల ప్రతి పూర్తిగా తడిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాల పత్తి వేసాము, పత్తి వచ్చారు ఇప్పుడు ఇక్కడ 2 గంటల లెక్క తీసేసాము. ఇంకో 3 గంటల లెక్క ఇప్పుడు పత్తి పగిలింది. పగిలుండి తీద్దాం అనుకునే వరకు అనుకోకుండా వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చే వరకు ఈ కూలోళ్ళు కూడా మిరదాట్లు కూడా దప్పర్లు వచ్చి మిరదాట్లు కానీ అడావుడి చేశారు. ఈ కూలోళ్ళు రావడం కూడా డిమాండ్ ఎక్కువైంది. దాని నిమిత్తంగా తీద్దామని చెప్పేలా ఇది వచ్చింది కాబట్టి అనుకోకుండా వర్షం రావడంతో పత్తి అవంతన వర్షానికి రాలిపోయి ఉంది, రాలిపోతుంది. ఇది నిబంధనలు లేకుండా పత్తి కనుక కొనుగోలు కనుక చేసేటట్లయితే రైతు వరంగా సేవ్ అవుతాడు. లేదంటే మాత్రం ఎకరానికి 30-35 వేలు వస్తాయి. దాన్ని ఏదన్నా సహకరించి ప్రభుత్వం కత్తి నిబంధనలు లేకుండా కొనగలిగితే రైతు సేవ్ అవుతాడు. దళారీ వ్యవస్థ లేకుండా కొనుగోలు కనుక చేస్తే రైతు సేవ్ అవుతాడు. నాకు వచ్చేసి 6 ఎకరాలు మిరవదారు చేశాను. ఎకరానికి వచ్చేసి 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలలు పైరు పెరగలే, వైరస్ బొబ్బర అయ్యి వచ్చేసినాయి. ఎట్లా బాధలపడి దాన్ని బాగు చేసేట్లు ఏం చేస్తే ఒక 5 గంటలు 10 గంటలు అయితాయండి ఎకరానికి. 5-10 గంటలు కోసి కళ్ళమ్మే పోసిన తర్వాత ఈ తుఫాన్ ఒకటి వచ్చింది. ఈ తుఫాన్ వల్ల మాకు తీర నష్టం జరిగింది. ఈ కాయలు కళ్ళ మీద ఉన్నాయి. ఎంతమందికి అధికారులు వచ్చి మమ్మల్ని ఏమైందమ్మా ఏందని అడిగిన వాళ్ళు లేరు. ఎంతమందికెవరు మా ఈ కాయలు ఏదైనా సెల్ చేసి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గ్రామం అంటే చంద్రపూడి మండలం, అక్కడ నుంచి కేసరి వచ్చాము. కేసరి కంచంచర్ల మండలం కేసరి గ్రామంలో ఉంటున్నాం మేము. మా రైతువారిగా పొలాలు తీసుకొని స్కీమ్ ఉందని, మిరదాట్లకి పత్తికి స్కీమ్ ఉందని పొలాలు తీసుకున్నాం. కౌలు వచ్చేవాటికే 20 రూపాయలు కౌలు ఉంది పత్తికి కానీ మిరదాట్లకు కానీ. అయినా మేము చేసే వృత్తి ఇది కాబట్టి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాం. అయినా ఈ పత్తి వచ్చేవాడికి ఒక పొస్టులో వర్షాలు లేక పత్తి పెరగలేదు. అదే 5-6 గంటల కాడికి ఎక్కువ కాదు. ఈ మిర్చి కూడా వేసి 4 ఎకరాలు మిర్చి వేసాను. అది నెలకి వైరస్ వచ్చేసింది, బొబ్బరు వచ్చేసింది. మరి ఈ పాత టయానికి కోసే టయానికి 10-15 గంటల కాడికి ఎక్కువ కాయలేదు వైరస్ మీద. ఈ కోత కోసి పంట చేతికి వచ్చే టయానికి తుఫాన్ వచ్చేసింది. ఈ తుఫాన్కి నిన్న పట్టలు ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటాం, 10 రూపాయలు పట్టలు అయినాయి. మరి మందులు చూస్తేనే అభ్యవత్సంగా మందుల రేట్లు పెరిగినాయి. మందు కట్టలు, డిఏపి కట్టలు రేట్లు పెరిగినాయి. మరి అన్ని రేట్లు పెరిగినాయి కానీ పండించిన పంటకు రేట్లు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మరి మా కూలీలు ఇలా కూలీలు వస్తే రోజుకు 200-250 రూపాయలు అడుగుతున్నారు కూలీలు. అదే అంటే బియ్యం రేట్లు లేవా, కూరగాయల రేట్లు లేవా అంటున్నారు. మా పంటకు వచ్చేవాటికే మరి గిట్టుబాటు ఖరీదైన పత్తికైనా మిరదాట్లకైనా ఏటికైనా రైతు పండించిన పంటకి ప్రతి వస్తువుకి నాదని కాదు. ఒక ఒడ్లే కావచ్చు, కాయకూరలే కావచ్చు, మిరగాలే కావచ్చు, పత్తే కావచ్చు, ప్రతి రైతు పండిస్తున్నాడు. పండించిన నాకొక్కడికి రేటు ఇవన్నీ అడగట్లేదు. ప్రతి రైతు తరపు నేను అడుగుతున్నాను. మరి 10-10 రైతు పండించిన రేటుకి అన్ని వాళ్ళు మందులు కొనుక్కొస్తున్నారు, కౌలు పెడుతున్నారు, మందు కట్టలు వేస్తున్నారు, కూలోళ్ళని పెడుతున్నారు. అందరికీ సరైన దానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం ద్వారా కళ్ళల్లో ఉన్నాయి కదా నీళ్లు, నీళ్లు పోగొట్టుకుని బయట కొట్టుకుంటారా? నీళ్లు పోగొట్టడానికి ఏముందండి, ఒక పక్కన గుర్తునే ఉంది, ఒక పక్కన అన్ని ఎన్ని చిమ్మినా కూడా ఎందుకు పోతాయండి? వర్షం తగ్గాక అవన్నీ పట్టలో బయటకు లాగట్టయిద్ది, తీసేస్తుంది. కింద నీళ్లు డ్యామేజ్, నీళ్లు పట్ట కింద డ్యామేజీకి పోతున్నాయి. మరి వర్షం ఆగట్లేదు, 2 రోజుల నుంచి కుర్తుంది డ్యామేజ్. లోపల అందుట్టని కాయ ఆవిరేస్తుంది లోపల. ఏం చేసే పరిస్థితి ఏం లేదు, కదిలియాదు కావట్లే. కదిలిస్తేనే కాయ వాన పడుతుంది, అందుకని అవంతిని ఉంచేసి కదిలియట్లేదు. లోపల కోపల కాయ డ్యామేజ్ ఆవిరేచ్చి బ్లాక్ వచ్చేసేస్తుంది, కుళ్ళిపోతుంది. ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని రైతుల్ని, ప్రతి రైతుని, ప్రతి రైతు పండించిన వడ్లే కావచ్చు, ధాన్యమే కావచ్చు,
కూరగాయలే కావచ్చు, పత్తే కావచ్చు, మిర్చే కావచ్చు, ప్రతి రైతు తరఫున నేను డిమాండ్ చేసి ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకొని ఆ రైతుకి సరైన గిట్టుబాటు దారిచ్చి మీరు ఆదుకోవాలని